అసలు మీ నోటికి అద్దు ఆపు అనేది లేకుండా పోతుంది। నా ఫ్యామిలీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకునే వాళ్ళకి అందరికీ చెప్తా ఉన్నా। ప్రతిపక్షాన్ని మీరు నిందించడానికి అర్హత మీకు ఏముంది? నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, కొడుకు నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, నా ఫ్యామిలీని టచ్ చేసాడు। మీ నాన్నగారు మెకానిక్, మీరు ఒక మెకానిక్, అంత ముందు ఎవరనో ఒక అమ్మాయిని ఏదో చేయబోతే దాని మీరు మిమ్మల్ని మీ మీద కేసు లేసి మీరుటువంటి కామెంట్స్, ఘోరమైన కామెంట్స్ అంటే ఎదుటి వాళ్ళు వినేటట్టు కూడా లేకుండా చాలా అసభ్యకరంగా అభ్యంతరకరంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి రేపొద్దున మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు అనిపించట్లేదా మీకు ఎప్పుడైనా? చంద్రబాబు నాయుడికే చెప్పా, అదే రేపొద్దున వాళ్ళ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి? ఏం బిగ్తాడు చెత్త నా కొడుకు, వాడు ముఖ్యమంత్రిగా ఉండగా వాడి మీద 8 కేసులు వేశాను స్వామి, వాడు మగోడు కాదు, నా ఇంట్లో ఉన్న నా బళ్ళ కార్ల టైర్లు కడిగేదానికి కూడా నా కొడుకులు పనిచేశారు। కోని మాటల యుద్ధమేనా చేతల యుద్ధమేనా ఉందా? చేతల యుద్ధం చేద్దాం అనుకున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిచి నువ్వు చేత్తో పని చేస్తే ఒక రోజులు అయిపోతుంది, గోళీలు గులాబ్ జాములు అయిపోయినట్టుంది, ఒక కాలటు ఒక కాలిడు పడతాను కొడుకు। పాదయాత్ర చేయటం అంటే ఆషామాషి కాదు, దానికి కలేజా కావాలా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమాప్యాయతలే భిక్షగా భావించి ఆ భిక్ష మీద బతుకుతున్నారు చంద్రబాబు నాయుడైనా, అనంతపురం వాళ్ళైనా, చిత్తూరు వాళ్ళైనా, విజయవాడ రౌడీలైనా। నువ్వే మగోనివైతే నీకు నిజంగా కంటెంట్ ఉంటే ముండలాగా మీడియా ముందుకు వచ్చి ఆడముండ ఏడిసినట్టు ఏడిసిన రోజే టీడీపీ పార్టీ చచ్చిపోయింది। ఈ బచ్చా నా కొడుకులందరూ ఈరోజు మాట్లాడుతున్నారు, ఈవెన్ చంద్రబాబు నాయుడుతో సహా ఒక బచ్చానే చంద్రబాబు నాయుడు కూడా, పవన్ కళ్యాణ్ కూడా, ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారి ముందు బచ్చాలే। ఆమె కొడుకు రోడ్ల మీదకి వచ్చి జోడో యాత్ర అని చెప్పి గిలగిలగిలగిల కొట్టుకుంటా ఉన్నాడు। హైకోర్టులో ఒక్క పిటిషన్ నేను వేస్తే ఎలక్షన్కి డిస్క్వాలిఫై అయిపోతాడు పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్నే, సొంత కొడుకుని నా కొడుకు వీడు అని చెప్పి పబ్లిక్ ప్రెస్ మీట్ ముందుకు తీసుకొచ్చి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న అతను ఆంధ్రప్రదేశ్కి వచ్చి రేయ్ కొడకల్లారా మీ అంతు చూస్తా, మీ సంగతి చూస్తానంటే ఫుల్లీ లోడెడ్ మిసైల్ ట్యాంక్ ఇక్కడ। అంటే మీరు ఇలా మాట్లాడుతుంటే అది నాకు ఏమనాలంటే సారీ సేదర్ బలుపు అనుకుంటున్నాను నేనైతే, నైగో హడ్ అయితే ఊరుకోను కదా, అది ఎవడైనా సరే, అది ఎవడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చిపెట్టలా నేను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణనే ఇచ్చిపెట్టలా నేను।